ప్రకాశం జిల్లా చీరాలలో బీజేపీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షురాలు రామశెట్టి నాగేశ్వరరావు, అరవల్లి కుమార్, వారణాసి మల్లికార్జునరావు, బండారుపల్లి హేమంత్ కుమార్, మువ్వల వెంకటరమణారావు, తడవర్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ చీరాల కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా చేపట్టిన మంచి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత ప్రతి కార్యకర్తలో ఉన్నది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించబోతా ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి తగిన ప్రజల మద్దతు లభిస్తుందని చెప్పని ఆశాభావంగా ఉన్నాం. రేపు జరగబోయే తిరుపతి ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారని చెప్పని ఆశిస్తూ ఉన్నాం. ఈ రోజున నరేంద్ర మోడీ గారు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా ఈ భారతదేశం యొక్క హితం కోసం మాత్రమే చేపట్టడం జరుగుతూ ఉన్నది. దాన్ని సహించలేని వారు కొన్ని చెడు భావాలతోటి వాటిని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ రోజున భారతీయ జనతా ఒకటే నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్పారు, కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేయడానికి కాదు, కేంద్ర ప్రభుత్వం ఉన్నది. వెనకటి రోజుల్లో ఆ రోజుల్లో మనకి స్వతంత్రం వచ్చిన దినోత్సవం స్వతంత్రం వచ్చిన సందర్భంలో కొంత గవర్నమెంట్ కొన్ని వ్యాపార సంస్థలు నెలకొల్పి కొంచెం ప్రజల్ని వ్యాపారం వైపు మళ్లించడం కోసం కొంత ప్రయత్నాలు చేశాయి. కానీ మనకి స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా చేయాల్సిన అవసరం లేదని చెప్పి 1990లో సరళీకృత విధానం అవలంబించిన తర్వాత ఆ రోజునే అన్ని యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం వైదొలగాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఈ రోజు తీసుకున్న నిర్ణయం కాదు. ఈ రోజు అందరూ కూడా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ ఈ విధంగా ఉంది. నేను ఒక్క క్వశ్చన్ భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాం, మీకు భారతీయ జనతా పార్టీ మీద రాష్ట్ర ప్రభుత్వాల కనుక నిజమైన కనుక ప్రేమ కనుక ఉన్నట్టయితే ఉక్కు ఫ్యాక్టరీ మీద ఎందుకు గనులు కేటాయించలేదు, గనులు వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం యొక్క స్థాపించిన ఉక్కు కర్మకారణంగా మీరు గనులు ఇవ్వకుండా గనులు పెరివేటి వ్యక్తులకు ఇచ్చి ఈ వ్యాపారాలు బాగా సాగాలంటే ఎలా సాగుతాయి? ఒకసారి ఆత్మహత్య చేసుకోవాల్సిందిగా కోరుతామన్నాను. దేశవ్యాప్తంగా అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలందరూ మెచ్చి ఈవేళ రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయనే దిశగా ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పడం జరిగింది. కనుక ప్రజలందరూ గమనించి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఇంకా ఆదరిస్తారని, భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ప్రజలకి సేవ చేయడంలో ముందుంటుందని, నరేంద్ర మోడీ ఎప్పుడు 24 గంటలు ప్రజాసేవలోనే ఉంటారని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా నాయకులు బండారుపల్లి హేమంత్ కుమార్ గారు, మువ్వల వెంకటరమణారావు గారు, ఇక్కడికి ఇచ్చేసిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ హేమంత్ కుమార్ గారు.